అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఎవరైతే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జానీ మాస్టర్ అరెస్ట్ కాబోతున్నాడు అన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ జానీ మాస్టర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే ఇప్పటి వరకు ఎప్పుడైతే కేసు పెట్టిందో బాధితురాలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి దుర్గాప్రసాద్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, జానీ మాస్టర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి అండి, ఏం చెప్తారు సార్? నిజంగా మొత్తం కేసు అంతటిని మీరు మొన్నటి నుంచి దీనికి స్టడీ చేశారు, దాంతోపాటు మీరు ఎవరైతే నిన్న నేను జరిగిన ప్రెస్ మీట్ దగ్గర కూడా మీరు వెళ్ళిన పరిస్థితి, ఇంటర్నల్ కమిటీకి సంబంధించి ఎవరైతే ఎవరైతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఏం చెప్తారు సార్ నిజంగా దీని గురించి? ఇది విషయం ఏంటంటే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందండి. ఇది ఎంతవరకు నిజాలు ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఈ రీసెంట్గా ఈయనకి జానీ మాస్టర్ గారికి మనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఇది దేశం మొత్తం మీద చాలా ఆనందించే సమయం కదా. తీరా చూసేసరికి ఈ సంఘటన జరిగిందండి. ఇది ఏంటంటే ఆ అమ్మాయికి ఒక మైనర్గా ఉండగా, అంటే 17 ఏళ్ళు ఉండగా, ఒక తను ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది. ఈ అమ్మాయి కేసు పెట్టిందండి. ఏమని అప్పటి నుంచి నేను నన్ను లొగ తీసుకున్నాడు, నన్ను భయపెట్టాడు అని చెప్పేసి. అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పింది? ఇప్పుడు 21 ఇయర్స్ తనకి మేజర్ అయ్యింది. ఈ మేజర్ అవడం వలన అది ఫోక్సో చట్టం వస్తుందా లేదా, అంటే చిన్నపిల్లలు అంటే అంటే మైనర్ల మీద దానికి వేరే యాక్ట్ ఉందండి, అటువంటిది అన్న మన జానీ మాస్టర్ వస్తుందా లేదా అనేది మనం అంటే లాయర్లు అడిగి చెప్పవలసిన పరిస్థితే. ఎందుకంటే ఇప్పుడు వెల్లడించింది, ఇప్పుడు ఆవడం మేజర్. ఇక ఇంటర్నల్ కమిటీ చూశానండి వాళ్ళు, నేను పర్సనల్ గా వెళ్ళి ఇంటర్నల్ కమిటీ చూశాను. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఆ ఇంటర్నల్ కమిటీకి 90 రోజులు టైం ఉందంటే, ఒక పీరియడ్ వస్తే దాన్ని పరిష్కరించడానికి, దాన్ని స్టడీ చేసి ఫైనల్ రిజల్ట్ ఉంటే 90 డేస్ టైం ఉంది, 3 నెలలు. కానీ మేము అంత తీసుకోము, తొందరగా ఇచ్చేస్తామని చెప్పేసి ఝాన్సీ గారు చెప్పారు. ఇక భరద్వాజ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏం చెప్పారంటే, ఇది ఇటువంటివి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చే గర్ల్స్ అందరూ కూడా ఒక భరోసా ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అమ్మో అక్కడికి వెళ్తే మనకు అత్యాచారాలు చేస్తారు, లేకపోతే మనల్ని కొద్దిగా హెరాస్మెంట్ ఉంటుంది, అటువంటి భయపడకుండా మంచి కుటుంబాల నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మేము భరోసా కల్పించే ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పారు. అలాగే దాము గారు అని ఒక ఉన్నారు, ఆయన చెప్పారు, కావ్య ఒక అడ్వకేటు, వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే జరిగింది అది జరిగింది, మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశాము, దీన్ని ఇప్పుడు స్టడీ చేసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది రెండు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశాము, దీంట్లో నిజానిజాలు ఏమి ఉన్నాయి. ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పిన విషయం ఏంటంటే మొత్తం భారం అంతా ఈ కమిటీ పడకుండా కొద్దిగా పోలీస్ కేసు కూడా ఉందండి. అవును, ఇప్పుడు రెండింటి ఇద్దరికి ఉపయోగపడుతుంది. పోలీసు వాళ్ళు అనుకుంటారండి, అమ్మో ఎవరిని మేనేజ్ చేస్తాను అనుకున్నారు, ఇంటర్నల్ కమిటీ మనం మేనేజ్ చేసి అక్కడ ఇంటర్నల్ కమిటీ ఉంది అని, వాళ్ళు ఇంటర్నల్ కమిటీని మేనేజ్ చేసనుకోండి పోలీసు వ్యవస్థ, అమ్మ పోలీసు వ్యవస్థ అని చెప్పేసి వాళ్ళు, మొత్తానికి బెనిఫిట్ అవుతుంది ఆ అమ్మాయికి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంకా విచిత్రంగా రకరకాల అప్పుడు ఏమన్నారంటే జానీ మాస్టర్ గారు ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్ళి అయింది అని చెప్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లో తన్ని ఇంకొక ఛాన్స్ నాకు అర్థం, నాకు పర్సనల్ నాకు అర్థమైంది ఏంటంటే ఈయన అసిస్టెంట్ గా ఇద్దరు పేరు ఆయన దగ్గర వర్క్ నేర్చుకుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రొడ్యూసర్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుని తను ఇండివిజువల్ గా కూడా కొరియోగ్రఫీగా మారాలని చెప్పేసి ఉండాలి. మారాలంటే కార్డు కావాలండి, కార్డు కావాలంటే 4.5 లక్షలు కట్టాలి. ఆ అమ్మాయి 4.5 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే కార్డు రాకుండా జానీ మాస్టర్ గారు అడ్డుపడుతున్నారు. ఆ కార్డు వచ్చిందనుకో తనమో మాస్టర్ అయిపోతుంది, తను కూడా మాస్టర్ అయిపోతుంది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి మాస్టర్ అయ్యి తన దగ్గర వర్క్ చేసిన అమ్మాయి తనకు పోటీగా వస్తుందంటే ఆయన అది తట్టుకోలేకపోయాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. దానికి ఏం చేసిందంటే నేను అనుకోవటం నన్ను పైకి ఎదగనివ్వట్లేదు, నన్ను ఆల్రెడీ ఉపయోగించుకున్నాడు, ఎక్కడ ఈ అమ్మాయి ఇంటి దగ్గర ఉపయోగించుకున్నాడు వర్క్, దాంట్లో చాలా మంది కుర్రోళ్ళు చెప్తారంటే వర్క్ గ్యాప్ లో ఒక క్యారవాన్ ఉంటుందండి, ఆ క్యారవాన్ లో తీసుకెళ్ళి ఉపయోగించుకున్నారు. అది ముంబై ఫంక్షన్కి వెళ్ళాం, ముంబై ఫంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ తీసుకున్నాం అక్కడ ఉపయోగించుకున్నారు, హైదరాబాద్ ఉంది, కేరళ ఉంది, ఇలా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఉపయోగించుకున్నారు అన్ని పనులకి అనేసి ఆ అమ్మాయి చెప్తుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే తనకు ఛాన్స్ రాకుండా, అంటే యూనియన్ కార్డు రాకుండా చేస్తున్నారు. దానికి వెనకాల యూనియన్ కార్డు వచ్చింది అనుకోండి, యూనియన్ కార్డు వస్తే తనకి ఎగ్నెస్ట్ అయిపోతుంది. జనరల్ గా
జానీ మాస్టర్ గారు చేసే డాన్సులను కూడా ఈ అమ్మాయి ద్వారా కూడా కొన్ని ఈ అమ్మాయి ఏం చేస్తుంది నేర్చుకుని అవి ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు జానీ మాస్టర్ గారి వైఫ్ ను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ అమ్మాయి ఏమంటుందంటే అంటే జానీ మాస్టర్ గారి భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యిందని బహుశా నేను అనుకోవడం తన భర్త మించి ఇంకొక అమ్మాయి ఇంకొక కాంపిటీషన్ వస్తుందంటే ఎవరికైనా భార్యకి ఇష్టం ఉండదండి. తనకి తన దగ్గర పనిచేసిన అమ్మాయి తనకు కాంపిటీషన్ గా వస్తుందంటే కొద్దిగా ఇబ్బంది పడి దానికి అలా కదనే అమ్మాయి నాన్నకి తొక్కమను లేకపోతే రాకుండా చూడండి లేదంటే ఎవరికి పరిచయం చేసినా కూడా అమ్మాయి మంచిది కాదు అని చెప్పమను అలా చెప్పింది ఏమో అనేసి ఈ అమ్మాయి ఆరోపిస్తుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ అంటే ఇక ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ, ఐటీ ఇండస్ట్రీలోను బ్యాంకులోను విపరీతంగా ఉన్నాయి అని ఒక లిస్ట్ ఇచ్చారు అన్నమాట. సుమారు 500 కేసులు ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 500 కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఓ 300 బ్యాంకులో అనుకోండి, 5-6 సినిమా ఫీల్డ్లో ఉన్నాయి. కానీ ఏది ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది సినిమా ఫీల్డ్లో ఎందుకు పబ్లిసిటీ అవుతుంది అంటే సినిమాలందరూ కూడా ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఆ బ్యాంకింగ్ రంగం కానీ ఐటీ రంగం కానీ ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో మానవుడు తెలియదు, వీళ్ళు తెల్లారు లేస్తే ఆ దేని మీద అంటే ఈ స్క్రీన్ మీద చూస్తారు వీళ్ళందరూ తెలుసు, ఆ జానీ మాస్టర్ అంటే అన్నీ తెలుసు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. అయినా సరే మేము ఎవరికి కూడా అంటే సపోర్ట్ చేయము, న్యాయం చేస్తాము, ఇటువంటి భరోసా కల్పిస్తున్నాము, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా రండి, మీరు దీన్ని ఇలాంటి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, రాజధాని లావణ్య కేసు జరిగింది, మరి రాజధాని లావణ్య కేసులో ఆ లావణ్య మా దగ్గర రాలేదు అని అడిగారు అన్నమాట. ఆ కేసు ఎందుకు డీల్ చేయలేదు వాళ్ళు ఏమైనా తను సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి అప్పుడు మాకే అమ్మాయికి సంబంధం లేదు కదండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు, తర్వాత అన్న కూడా రాలేదంటారు, అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చుంటే మీ సంబంధించిన వ్యక్తి ఇలా చేసినట్టే అప్పుడు ఇంకో రకం ఉండేదేమో, ఈ లావణ్య మాత్రం తను వాళ్ళని ఎప్పుడూ చవలేదట. ఇటువంటి ఎప్పుడు కూడా ఇంకా జరగకుండా చూసుకుంటాము, మేము అందరం ఉన్నాము, ఇక్కడి నుంచి కూడా ఏదన్నా ఇబ్బంది ఉంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి. విచిత్రం ఏంటంటే వీళ్ళు మాకు చెప్పారు కదా మేము సరే పరిష్కరిస్తున్న టైంలో పోలీస్ కంప్లైంట్ పెట్టేసింది, అమ్మాయి పత్రికలు రిలీజ్ చేసేసింది, మొత్తం బ్లో అప్ అయిపోయిందండి. ఇది ఒక 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం వచ్చి దగ్గరకు వచ్చింది, వీళ్ళు దీన్ని స్టడీ చేస్తున్నారు, దీని గురించి వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కంగారు పడిందా లేకపోతే ఎవరన్నా వెనక ఉండి చేయించారనేది కూడా ఉందండి. ఉందండి ఏంటంటే సంబంధించి అంటే కొన్ని మీడియాలో వచ్చిన వార్తలు కొన్ని ఏంటంటే దానికి ఇక్కడ ముస్లిం అవడం ఒకటి రెండు సార్, అంటే ఒకటి ముస్లిం అవటం దీంట్లో లవ్ జిహాద్ అంశం ముడిపెట్టి హిందుత్వ సంఘాలు వచ్చు మిగతా వాళ్ళు కూడా దీంట్లో దీని మీద ఇది లవ్ జిహాద్ కింద తీసుకోవాలని చెప్పి మాట్లాడుతాం. దాంతో పాటు ఎవరో ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద హీరో ఫోన్ చేసి నీకు నేను ఆఫర్లు ఇస్తాను అని చెప్పి మాట్లాడటం అనే అంశాలను ఎలా చూస్తారు? ఇది ఏంటంటే జానీ మాస్టర్ గారు మన పెటాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేశాడండి, ఒక సాంగ్ కూడా చేసి మొత్తం తన టీము అందరూ అందరితో కలిపి అక్కడ సపోర్ట్ చేశాడు. అంటే ఆయనకి అభిమానం ఉన్నారు కదా, ఆయన వ్యతిరేకంగా ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు ఎందుకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నా, అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే అంటే తను అక్కడ జనసేన తను అప్పుడు వైసీపీకి వెళ్ళి ఒక సపోర్ట్ చేశాడు వాళ్ళ వైఫ్ చెప్పిందని, వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాడు కాబట్టి ఆ ఫ్రెండ్ చెప్పిన దానికి ఈయన వెళ్ళాడు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరలో ఉన్నందుకు ఆది వ్యతిరేకంగా వచ్చినందుకు ఈ అమ్మాయిని సపోర్ట్ చేద్దామని అల్లు అర్జున్ గారు ఉండాలేమో అని అది పుకార్లే ఉండొచ్చు, అది నిజమనేది అంటే కాదండి. ఝాన్సీ గారు కూడా మొన్న నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెబుతూ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద హీరో ఫోన్ చేసి అమ్మాయికి ఒకవేళ ఎక్కడ అవకాశాలు ఇవ్వను అనుకుంటున్నారేమో మేము ఇస్తామని చెప్పారని కూడా డైరెక్ట్ గా ఝాన్సీ గారు చెప్పారు. ఇప్పుడు కార్డు కూడా ఇప్పిస్తామని చెప్తారు, దానికి కావాల్సిన తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. ఏదేమైనా ఆ అమ్మాయి మాత్రం అంటే వర్క్ అయితే నేర్చుకుందండి, రాధాకృష్ణ గారు ఆయన దగ్గర వర్క్ నేర్చుకుంది, ఈ స్థితికి రావడానికి కారణం జానీ మాస్టర్ గారే. దానికి తను ఏమైనా సమర్పించుకుందా అంటే డబ్బులు సమర్పించుకుందా లేకపోతే ఇంకేమైనా సమర్పించుకుందా, ఆయన పక్కన పెడితే వర్క్ మాత్రం నేర్చుకుంది, ప్రొడ్యూసర్తో ఎలా మాట్లాడాలి, హీరోలతో ఎలా మాట్లాడాలి, హీరోయిన్స్ ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా నేర్చుకుంది. కానీ తను టాలెంటెడ్ పర్సన్ అది మాత్రం ఒప్పుకోలేదు. ఆ జానీ మాస్టర్ కూడా చెప్పగలిగే స్టెప్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి, ఆ నాలెడ్జ్ ఉంది అంటే కొద్దిగా ఏజ్ లో కూడా అమ్మాయి 21 ఇయర్స్, జానీ మాస్టర్ గారు ఒక 35-40 ఉండొచ్చు, ఓ 20 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కదా. దాంతో ఈ అమ్మాయి కొద్దిగా యాక్టివ్, చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ పర్సన్ కాబట్టి అన్ని స్కూల్స్ లోను కాలేజీలోను పార్టిసిపేట్ చేసిందంట, అందువల్ల తను డాన్స్ వాళ్ళ ముందు జానీ మాస్టర్ ఇంకోలాగా నేను అసలు ఈ అమ్మాయిని తీసుకోవడం గ్రేట్. ఒక మైనర్ ఇంకో విషయం ఏంటంటే ఫీల్డ్ లో మైనర్ తీసుకోకూడదు అక్కడ, మైనర్ తీసుకోదలుచుకుంటే పేరెంట్స్ యొక్క అంగీకారం ఉండాలి, వాళ్ళు ఎప్పుడు పక్కన ఉండాలంట, కార్డు తీసుకోవచ్చు కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా చెప్పారు రాధాకృష్ణ గారు. ఓకే, అంటే అంటే ఇప్పుడు ఏంటంటే చూస్తే జానీ మాస్టర్ అరెస్ట్ చేయబోతున్నారు, నెల్లూరులో ఆయన ఉన్నారు. అంటే జానీ మాస్టర్ ఆల్రెడీ దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. జానీ మాస్టర్ తో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చి తీసుకొస్తున్నారు, నేను ఎప్పుడు రేప్ చేయలేదు, ఆమె మీద నేను లైంగిక వేధింపులు చేయలేదు అన్నట్టు కూడా చెప్తారు. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బట్ ఇప్పుడు చూస్తే నెల్లూరు వెళ్ళి పోలీసులు అక్కడ అరెస్ట్ చేయబోతున్నారని తెలుసు. నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంటర్నల్ కమిటీలో దీనికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి, దానికి సంబంధించి కమిటీ కమిటీ లేకపోతే ఎఫ్ఐఆర్ అరెస్ట్ జరగాల్సి జరిగే అవకాశం ఉందంటారా? విషయం ఏంటంటే రాధాకృష్ణ, నేను ఒక లాయర్ ముప్పాడు సుబ్బారావు గారిని అడిగాను. ఆ విషయం ఏంటంటే ఈ అమ్మాయి మెడికల్ టెస్ట్ కి వెళ్ళాలంట. అవును, టెస్ట్ అరెస్ట్ అవ్వాలంటే ఈ అమ్మాయి మెడికల్ టెస్ట్ కి వెళ్ళాలి. మెడికల్ టెస్ట్ లో ఏం డాక్టర్లు ఏం చెప్పారో చూడాలి, దాన్ని బట్టి అరెస్ట్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చెప్పిందని పోలీసులు చెప్పారు, కంప్లైంట్ వచ్చింది మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయరు. ఈయన కూడా అవకాశం ఉంది, ఇదంతా ఫేక్. నేను పోలీసు వ్యవస్థకి నేను సహకరిస్తాను, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, దీంట్లో ముందస్తు బెయిల్ కూడా ఎవరు జారీ మాస్టర్ ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది, కోర్టు కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే, ఎందువల్లంటే ఈ ఎఫెన్స్ 7 సంవత్సరాల లోపే ఉందట, అది కూడా అడిగాను నేను. అంటే తన మీద అత్యాచారం చేశాడు, కొట్టాడు, తర్వాత బెదిరించాడు, అన్ని సెక్షన్లు చూస్తే ఏ సెక్షన్ చూసినా 7 సంవత్సరాల లోపే ఉందంట. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం, బెయిల్ ఈజీగా వస్తుంది, దీనికి భయపడడం అవసరం. కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు కష్టపడే రీసెంట్ గా ఇంకోటి కూడా ఒకటి మాట్లాడుతున్న పరిస్థితి, ఇండస్ట్రీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు, కేసును వెనక్కి తీసుకో అని చెప్పి ఆమెని బెదిరించే ప్రయత్నం చేస్తారని కూడా మాట్లాడుకున్నారు. అంటే అవకాశం ఉందంటారు దీనికి, అంటే నార్మల్ గా వాళ్ళు అంతేనే, అంటే ఎందుకమ్మా ఈ గొడవలు, అంటే ఇండస్ట్రీ పరుగు పోతుంది, నీకు ఏం కావాలి, ఆయన శిక్షించడం కావాలా, లేదంటే ఆయన నుంచి మీకు ఏమైనా వర్క్ కావాలా, ఆయన నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఏంటి, ఆమెకు కావాల్సిన తను ఒక డాన్స్ మాస్టర్ అవ్వాలి, అది అవ్వకుండా ఈయన అడ్డుకుంటున్నాడు, కార్డు రావట్లేదు, నీకు అదే కదా, లేదా ఆయన మీద ఏమైనా యాక్షన్ కావాలా. జనరల్ గా గురువు మీద ఒక తన వర్క్ ఎప్పుడు కక్ష చేర్చుకోవాలని ఎవరు అనుకోరు. తను ఒకవేళ ఏదన్నా లైంగిక రెండు చెట్లు కలిస్తేనే కానీ చెప్పట్లే అవ్వ కదండి. ఏదైనా ఎక్కువగా మన ఆది మూలం గారు చూసినట్లయితే, మన సత్యవేడి ఎమ్మెల్యే, మరి ఆయన కూడా ఆ వీడియో చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుంది, ఆవిడ తన ఇంట్లో సహకరిస్తున్నట్టుగా ఉంది, సహకరించండి. ఏం చెప్తుంది ఇప్పుడు, తన హస్బెండ్ కి కనిపెట్టాడు, లేకపోతే హస్బెండ్ తెలియకపోతే నేను చెప్పకపోను అనమాట, హస్బెండ్ చెప్పాడు కాబట్టి రికార్డ్ చేశాను, హస్బెండ్ నాతో కాపురం చేయనన్నాడు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. హస్బెండ్ చెప్పకపోతే ఆ రోజు ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే ఆ గొడవ ఉండేది. అసలు దీని గురించి బయటకు వచ్చారు. ఇక్కడ ఈ జారీ మాస్టర్ గారు ఒకవేళ నిజంగా అమ్మాయి ఎదగనీయకుండా చేసినట్లయితే ఆయన ఇప్పటికైనా మార్చుకోవాలి, అలా చేయడం తప్పు. అది మరి తను అధికారంలో తను ఒక పేరు సంపాదించుకున్నాడు కదా, తను వచ్చినప్పుడు మిగతా ఉన్నందుకు అలా చేస్తే, అలా కాకుండా నిజంగా తన మనసులో అంటే జానీ మాస్టర్ వైఫ్ కానీ జానీ మాస్టర్ గారు కానీ అలాగా అమ్మాయి పైకి రాకుండా ఉండాలని అనుకుంటే మాత్రం వాళ్ళ వ్యవహారశీలు మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, ఆ అమ్మాయికి కూడా అవకాశాలు రావాలి. ఎందుకంటే ఆడపడ భవిష్యత్తు ఇన్నాళ్ళకి ఈయనకు ఒక భవిష్యత్తు వచ్చింది, ఈయనకు కొంత పేరు వచ్చింది, మరి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు కూడా పేరు కావాలని కోరుకుంటారండి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇంటర్నల్ కమిటీ దీనికి సంబంధించి ఇద్దరు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, దాంతోపాటు వాళ్ళు కొంచెం టైం అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు నెల్లూరులో చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి ఏ విధంగా దీనికి రియాక్ట్ అవుతారు, దాంతోపాటు పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్ళబోతున్నారా, జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.